కరోనా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కరోనా ఇప్పటికే చైనాలో విలయతాండవం సృష్టిస్తుంటే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో కోవిడ్ కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా పీడ విరగడైపోయింది అనుకుంటున్న సమయంలో నేను ఇంకా బతికే ఉన్నానంటూ కోవిడ్ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది. మన దేశంలో ప్రస్తుతానికి కోవిడ్ పూర్తి స్థాయిలో నియంత్రణలోనే ఉన్నా పొరుగు దేశాల్లో పెరుగుతున్న కేసులు మనల్ని కూడా టెన్షన్ పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. పాజిటివ్ శాంపిల్స్ కి జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించాలని కోరింది. మరోవైపు విదేశాల నుంచి వచ్చిపోయే ప్రయాణికులపై ఆంక్షలు విధించే ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పాండమిక్ నుంచి ఎండమిక్ స్థాయికి వచ్చిన తర్వాత కోవిడ్ మళ్ళీ ఎందుకు భయపెడుతుంది? మన దేశంలో 2020 నాటి పరిస్థితులు చూడాల్సి వస్తుందా? కోవిడ్ విషయంలో మళ్ళీ మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి? కోవిడ్ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది. ఈ కోవిడ్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. కరోనా ఉద్భవించిన చైనాలో మరోసారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు వేలాదిగా కేసులు నమోదవుతున్నాయి. దీనికి గతేడాది వచ్చిన ఒమిక్రాన్ లోని BF7 వేరియంట్ కారణంగా వైద్య నిపుణులు నిర్ధారించారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా కేసుల తీవ్రత మాత్రం కొనసాగుతుంది. డ్రాగన్ దేశంలో ఇది కార్చిచ్చులా వేగంగా వ్యాప్తి చెందుతుందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగుదలను కేంద్రం గమనించి అప్రమత్తం చేస్తున్న లోపే దేశంలోకి ఈ వేరియంట్ ప్రవేశించింది. గుజరాత్లోని వడోదరలో ఓ ఎన్ఆర్ఐ మహిళతో పాటు మరొకరికి, ఒడిశాలో ఒకరిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లను కేంద్రం అప్రమత్తం చేసింది. కోవిడ్ టెస్టులు చేయడంతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపాలని ఆదేశించింది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని బుధవారం కోవిడ్పై జరిగిన సమీక్ష అనంతరం కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఒమిక్రాన్ ఇతర వేరియంట్ల లక్షణాల తరహాలోనే BF7 సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, డయేరియా, ఛాతిలో నొప్పి, వణుకు, వాసన గుర్తించలేకపోవడం, ఒళ్ళు నొప్పులు అనేవి ఉంటాయి. వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి ఈ లక్షణాలన్నీ ఉంటాయని చెప్పలేం. కొందరిలో కొన్ని లక్షణాలు ఉండకపోవచ్చు. గతేడాది వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ వేరియంట్లోని మిగతా సబ్ వేరియంట్లతో పోలిస్తే ఇది కొంత ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ BF7కు మానవ రోగ నిరోధక వ్యవస్థను ప్రతిఘటించగల సామర్థ్యం ఉంది. అంతేగాక ఇది శరీరంలో వ్యాప్తి చెందేందుకు మిగతా వేరియంట్లతో పోలిస్తే తక్కువ సమయం తీసుకుంటుండడం, ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళనకర అంశం. చైనాలో అధికారికంగా రోజుకు 3000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ ఆర్ ఫ్యాక్టర్గా 10 to 18.6గా ఉంది. అంటే ఈ వేరియంట్ సోకిన ఓ వ్యక్తి ద్వారా 18 మందికి వ్యాప్తి చెందగలదు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల మరణాలు ఎక్కువగా సంభవించలేదు, కానీ ఈ వేరియంట్తో మరణాలు సంభవించవని కొట్టి పారేయలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వారిపై ఇది ప్రభావం చూపవచ్చని తెలిపారు. చైనాలో రోజుకు 3000 నుంచి 4000 BF7 కేసులు అధికారికంగా నమోదవుతుండగా మరణాలు 3 నుంచి 5 ఉంటున్నాయని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. కానీ అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని, గతంలో మాదిరే డ్రాగన్ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ వేరియంట్తో 4th వేవ్ వస్తే ప్రపంచంలో 10 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఓ సర్వే అంచనా వేస్తుంది. ఇప్పటి వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ వైరస్ మానవ రోగ నిరోధక శక్తిని ప్రతిఘటించి ఎదుగుతుందని వెల్లడవుతుంది. వ్యాక్సిన్లతో వచ్చే ఇమ్యూనిటీని కూడా అధిగమించి వ్యాప్తి చెందుతుంది. గతంలో కరోనా వచ్చిన వారికి కూడా ఈ వేరియంట్ సోకే అవకాశం ఉంది. శ్వాసకోశ సంబంధ సమస్యలు, డయాబెటీస్, గుండె సంబంధ సమస్యలున్న వారితో పాటు వృద్ధులు, గర్భిణీలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ మనందరికీ నేర్పించిన జాగ్రత్తలన్నింటినీ తిరిగి పాటించడం ద్వారా కొత్త వేరియంట్ ముప్పు తప్పించుకునే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకుని వారు వీలైనంత త్వరగా ప్రభుత్వ, ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవడం, అర్హులైన వారు బూస్టర్ డోస్ వేయించుకోవడం, జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు, రుచి లేకపోవడం వంటి లక్షణాలుంటే కరోనా టెస్టు చేయించుకోవడం, వ్యక్తులు వస్తువులను తాకితే తరచూ శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవడం, మానసికంగా ధైర్యంగా ఉండడం,